మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ పెద్దపల్లికి స్వాగతం. ప్రస్తుతం నేను ధర్మారం మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది ప్రతి ఒక్కరి కళ. చదువుకున్న ప్రతి ఒక్కరు డిగ్రీ పీజీలు చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని అనుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగం అయితే మనకు జీవితానికి భరోసాగా ఉంటుంది, మరియు మన కష్టానికి ఫలితం అనేది ఉంటుంది, హాయిగా ఉండొచ్చు అనే ఒక ఆలోచన ఉంటుంది. కానీ ఒక మనిషి 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు, ఇంకా వారు ఇంకేదో సాధించాలనే తపరతో ఉన్నారు. అట్లాంటి వ్యక్తితో మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. వారి పేరు మహేష్. నమస్కారం మహేష్ గారు. ఎంతవరకు చదువుకున్నారు, ఎన్ని ఉద్యోగాలు సాధించారు, ఇంకా మీ యొక్క కళ ఏంటి? నమస్కారం అండి, నా పేరు మహేష్ కుమార్, మరి ధర్మారం. నేను ఎంఏ హిందీ కంప్లీట్ చేశాను అండి. నాకు మొన్న గురుకులలో టీజీటీ పీజీటీ జేఎల్తో పాటు టీఎస్పీఎస్సీ జేఎల్, మరియు మొన్న వెలువడిన డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ హిందీలో డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. 5 ప్రభుత్వ ఉద్యోగాలు రావడం జరిగింది. మహేష్ గారు, మీరు ఈ 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారన్నారు కదా, మీరు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు మా ప్రేక్షకుల కోసం తెలియజేస్తారా? సార్, 2023 జనవరిలో యాక్చువల్గా జనరల్ జైల్ నోటిఫికేషన్ వచ్చిందండి. అప్పుడు నేను ఇంట్లో నుంచి లగేజ్ తీసుకుని ప్రిపరేషన్ కోసం వెళ్ళాను సార్. కంటిన్యూస్గా 8 నెలలు నేను అక్కడ చదువుకున్నాను సార్. మధ్యలో ఒక 2 నెలలు నేను విజయనగరం కోచింగ్ వెళ్ళాను సార్. తాయిండి కోచింగ్ విజయనగరంలో నగేష్ సార్ గారు ఉంటారు, మా గురువు గారు. తన దగ్గరికి వెళ్ళి నేను నా పరిస్థితి వివరించి తనకి ఫీజు లేకుండా కోచింగ్ తీసుకున్నాను సార్. సార్ నాకు ఎంతో హెల్ప్ చేశారు. అక్కడ 60 డేస్ ఉండి సార్ దగ్గర అన్ని మెలకువలు నేర్చుకొని పూర్తిగా చదువుకొని మళ్ళీ నేను కరీంనగర్ గ్రంథాలయానికి వచ్చి అక్కడ 5 నెలలు నేను కోచింగ్ తీసుకున్నాను. అక్కడ డైలీ 14 గంటలు చొప్పున చదువుకున్నాను సార్. అక్కడ మధ్యాహ్నం 5 రూపాయల భోజనం తినుకుంటూ నేను డైలీ 14 గంటలు కష్టపడ్డాను సార్. వార్తాపత్రికలు ఏమైనా మీకు ఉపయోగపడ్డాయా ఈ జర్నీలో? ఖచ్చితంగా సార్, వార్తాపత్రికల్లో వచ్చే అప్డేట్స్ చదువుకుంటూనే మేము ఎన్నో మార్క్స్ గెయిన్ చేసుకోగలం. ఆ జిఎస్లో ఉండే కరెంట్ అఫైర్స్ కానీ, జనరల్ స్టడీస్ కానీ మీరు అందించే జనరల్ స్టడీస్ స్పెషల్ ఎడిషన్స్ కానీ చాలా ఉపయోగపడ్డాయి. ప్రతిరోజు మేము చూసేవాళ్ళం. మాకు చాలా అంటే నాకే కానీ నాలాంటి నిరుద్యోగులకు, ఈ ఔత్సాహికులకు చాలా వరకు ఈ న్యూస్ పేపర్లో వచ్చే కంటెంట్ చాలా ఉపయోగపడుతుంది సార్. 100% అది. మీరు 5 ఉద్యోగాలు వచ్చినాయి అన్నారు కదా, ఏ ఉద్యోగంలో మీరు జాయిన్ అవుతున్నారు? ప్రస్తుతానికి నేను గురుకుల జైలు మామడలో నేను డ్యూటీ నిర్వహిస్తాను సార్. 3 నెలలుగా నేను జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను డిఎస్పీసీ జైల్ కోసం వెయిట్ చేస్తున్నాను సార్. నేను దాంట్లోనే జాయిన్ అవ్వడానికి నేను ఉత్సాహంగా ఉన్నాను సార్. దానికోసం వెయిట్. ఎంతో మంది, కొన్ని లక్షలాది మంది యువతి యువకులు వాళ్ళ చదువు అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క కళ ఫస్ట్ లైన్లో ఉండే ఒక కళ ప్రభుత్వ ఉద్యోగం. ఆ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే యువతి యువకులకు మీరిచ్చే సలహా ఏమైనా ఉంటుందా సార్? ఖచ్చితంగా సార్, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులున్నా, మ్యారేజ్ అయింది, ఫ్యామిలీ ఉన్నారు, ఇలాంటి తాకులు చెప్పకుండా ఖచ్చితంగా నిజాయితీగా కష్టపడితే ఆర్థిక ఇబ్బందులు కానీ ఇంకా ఏ ఇతర ఇబ్బందులు కానీ మనను అడ్డుకోవు, అవి మనకు అడ్డం కాదు అని నాకు నేను అనుకుని నేను వెళ్ళాను సార్. ఖచ్చితంగా ఇది అందరికీ వర్తిస్తుంది. ఖచ్చితంగా విజయానికి కష్టపడితే, డైలీ 14 గంటలు అంత కష్టపడితే ఖచ్చితంగా ఎవరికైనా విజయం సాధించడం కష్టమేం కాదు సార్. అదే నా సలహా సార్ ఎవరికైనా. కృషి పట్టుదల సాధించాలనే తపన ఉంటే మనకు ఉన్న ఎట్లాంటి ఇబ్బందులైనా అడ్డంకులు కావు, అనుకున్నది సాధించవచ్చు. ఎవరైనా ఉన్నత లక్ష్యాలు పెట్టుకొని దాని ద్వారా కృషి చేయాలని మన మహేష్ గారు చెప్తున్నారు. ఏదేమైనా మహేష్ గారిని మనం అందరం అభినందించాల్సిన అవసరం ఉన్నది. 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు, ఇంకా ఏదో సాధించాలనే తపనతో వారు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఇది సాధించాము సరిపోయింది అని అనుకోకుండా లక్ష్యాలను పెట్టుకొని జీవితాంతం ఏదో ఒకటి సాధించే క్రమంలో మన అభివృద్ధి దారి ఉంటుందని ఈ కథనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కెమెరామెన్ కుమార్తో శ్రీధర్, సుమన్ టీవీ, పెద్దపల్లి.